మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం. మనము ఇంతకుముందు ఇనుము ఉక్కు కర్మాగారాలకు సంబంధించిన పార్ట్ 1 చూసాము. ఇప్పుడు మనం పార్ట్ 2 ఏ విధంగా ఉందో చూద్దాం. అయితే పార్ట్ 1లో మనం చిన్న కొండ గుర్తులు వేసుకున్నాం, కానీ అన్నిటి కొండ గుర్తులు వేసుకుంటే మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇది సాధారణంగా నేర్చుకుందాం. పార్ట్ 1లో మనకు తెలుసు కదా, బిలాయి ఇనుముక్కు కర్మాగారం గురించి తెలుసుకున్నాము, రూర్కేలా ఇనుముక్కు కర్మాగారం గురించి తెలుసుకున్నాము, దుర్గాపూర్ ఇనుముక్కు కర్మాగారం గురించి తెలుసుకున్నాము, బొకారో ఇనుముక్కు కర్మాగారం గురించి తెలుసుకున్నాం. ఒక ఈ 4 ఇనుముక్కు కర్మాగారాలు సహకరించిన దేశాల గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా భారతదేశంలో ఎన్ని ఇనుముక్కు కర్మాగారాలు ఉన్నాయి, వాటిల్లో ముఖ్యమైన ఏమిటో ఒకసారి మనం పరిశీలిద్దాం. మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే టాటా. దీన్ని ఏమంటారంటే టిస్కో అంటారు. మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే భారతదేశంలో మొట్టమొదటి పరిశ్రమ అంటే ఇనుముక్కు పరిశ్రమ ఇదే చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఒక్కోసారి 1905 అని కూడా అడుగుతూ ఉంటాడు, కానీ 1907 అనేటువంటిది రైట్ అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, అంటే టాటా అంటే అర్థం ఏంటంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అంటారు. టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అనడానికి అవకాశం ఉంటుంది. దీన్ని జెమ్షెడ్పూర్ అంటే టాటా అనే వ్యక్తి దీన్ని రూపాంతరం చేశాడు, దీన్ని ప్రవేశపెట్టాడు. ఆయన బొంబాయి దేశానికి సంబంధించిన వ్యక్తి. మనం కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయన బొంబాయి. ఆయన ఎక్కడ ప్రవేశపెట్టాడు, జార్ఖండ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు అనే విషయాన్ని మీరు గుర్తించాలా. అసలు ఇది ఎందుకు ప్రవేశపెట్టాడు, ఎందుకు డెవలప్ అయింది అంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది 1905 వందే మాతృ ఉద్యమం మీరు గుర్తు తెచ్చుకోవాలా. ఎందుకంటే 1905 వందే మాతృ ఉద్యమంలో మనకి స్వదేశీ ఉద్యమం అని చెప్పి ఒకటి వచ్చేసింది. ఆ స్వదేశీ ఉద్యమ కాలంలో వాళ్ళ యొక్క అంటే విదేశీ వస్త్ర బహిష్కరణ చేసేసాం మనం. విదేశీ వస్త్ర బహిష్కరణ చేసిన తర్వాత స్వదేశంలో అంటే విదేశీ వస్త్ర బహిష్కరణ చేసిన వాళ్ళ వస్తువులు వాడుకోవడం మానేసాం మొత్తం కూడా. అంటే ఆ ఇనుముకు సంబంధించి కూడా అవసరం అయిపోయింది. అప్పుడు ఏర్పాటు చేసిందే ఈ పరిశ్రమ అనే విషయాన్ని మీరు గమనించాలా. అంటే అందుకే బాగా డెవలప్ అయింది ఈ పరిశ్రమ. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు దీన్ని, 1907. అందుకే దీన్ని ఏమంటారంటే అతి పురాతనమైనది, భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక పరిశ్రమ అని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఇక్కడ ఏ రంగంలో పెట్టుబడి పెట్టారంటే ప్రైవేటు రంగంలో పెట్టుబడి పెట్టిన మొట్టమొదటి పరిశ్రమ, పెద్ద ఆధునిక పరిశ్రమ ఏమిటి అంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటారంటే టిస్కో అంటారు. ఎక్కడ ఏర్పడింది, జార్ఖండ్లో. ఏ సంవత్సరంలో ఏర్పడింది, 1907 ఏర్పడింది. ఏ ఉద్యమ కాలంలో ఏర్పడింది అంటే వందే మాతృ ఉద్యమ కాలంలో ఏర్పడింది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇది ఫ్రెండ్స్ టాటాకి సంబంధించింది. ఇంకోటి ఏమిటంటే భారతదేశంలో బరంపూర్, ఈ బరంపూర్ని ఏమంటారంటే ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అంటారు. ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అనడానికి దీనికి మరో పేరుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1918 ఏర్పాటు చేశారు. 1918 అంటే మీకు ఒకటి అవగాహన అయిపోయింది, మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసింది, 1918 ముగిసిందనే విషయం మీకు గుర్తుండిపోయింది అనమాట. ఆ మొదటి ప్రపంచ యుద్ధం అయిపోతేనే ఏర్పాటు చేసిన మొట్టమొదటి కంపెనీ ఏమిటంటే బరంపూర్. ఏమిటది, బరంపూర్. అయితే దీన్ని ఏం చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం 1972 స్వాధీనం చేసుకుంది. అంటే అంతకుముందు ప్రైవేట్ రంగంలో ఉన్నదాన్ని ప్రభుత్వ రంగంలోకి దీన్ని తీసుకోవడం జరిగింది. అందుకే 4వ పంచ ప్రణాళిక కాలంలో దీన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం అవగాహన చేసుకోవచ్చు. అప్పటి నుంచి దీనికి ప్రభుత్వమే చూసుకుంటూ ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతకుముందు ప్రైవేట్ రంగంలో ఉంది, ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఉంది. ఏ సంవత్సరం నుంచి ప్రభుత్వ రంగంలోకి, 1972 నుంచి వచ్చిందనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది బరంపూర్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది అంటే భద్రావతి. ఈ భద్రావతికి మరో పేరు ఏంటంటే విశ్వేశ్వరయ్య. విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అని చెప్పి దీనికి మరో పేరుగా విస్కో. ఏంటది, విస్కో. దీనికి మరో పేరుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడ ఏర్పడిందంటే కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటైంది. ఏ రాష్ట్రంలో ఏర్పడింది, కర్ణాటక రాష్ట్రంలో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే దీన్ని సహకరించింది ఎవరంటే అమెరికా వాళ్ళు. దీన్ని సహకరించిన దేశీయులు ఎవరే అంటే అమెరికా సంబంధించిన వ్యక్తులు. ఆ కంపెనీ ఏంటంటే ఫెర్రా అండ్ మార్షల్ కంపెనీ దీన్ని సహకరించింది. ఫెర్రా అండ్ మార్షల్ కంపెనీ వాళ్ళు దీన్ని సహకరించారనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1923 ఈ భద్రావతి ఐరన్ అంటే ఆ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారనే విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ఎప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందంటే 1962 అంటే 23 ఏర్పాటు చేస్తే అంతకుముందు ప్రైవేట్ రంగంలో ఉండేది, ఇది ప్రభుత్వ రంగంలోకి ఎప్పుడు స్వాధీనం చేసుకున్నట్టే 1962. అప్పుడు ఉన్న పంచవర్ష ప్రణాళిక కాలం ఏమిటంటే 3వ పంచవర్ష ప్రణాళిక కాలం అనే విషయాన్ని మీరు గమనం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది భద్రావతికి సంబంధించిన విషయం అన్నమాట.
నెక్స్ట్ ఇది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఏపీ అంటేనే ముఖ్యమైనది. ఏపీలో ఉన్న అంటే ఉక్కు కర్మాగారం ఏంటంటే విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం అనేటువంటిది. ఇది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనమాట. మన దగ్గర ఉన్న పరిశ్రమ ఏమిటంటే విశాఖ ఇనుము ఉక్కు పరిశ్రమ అని మాత్రం గుర్తుపెట్టుకోవాలా. అయితే దీనికి సహకరించిన వ్యక్తులు ఎవరంటే రష్యా దేశస్తులు మనకు సహకారం అందించారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1971 ఏర్పాటైంది. 1971 ఉన్న ప్రణాళిక ఏమిటంటే 4వ పంచవర్షీయ ప్రణాళిక అప్పుడు అమల్లో ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే అత్యాధునికంగా ఏర్పాటు చేశారు దీన్ని. అత్యాధునిక అంటే అర్థమేందంటే కొత్త కొత్త పరికరాలతో ఏర్పాటు చేశారు. అలాగే దీనికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే తీర ప్రాంతంలో ఉన్న ఏకైక పరిశ్రమ ఏమిటంటే ఈ పరిశ్రమ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ పరిశ్రమ? విశాఖ ఇనుము ఉక్కు పరిశ్రమ తీర ప్రాంతంలో ఉన్న ఏకైక పరిశ్రమగా మనం అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సేలం ఇనుము ఉక్కు కర్మాగారము ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1973 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీనికి ఎవరు మనకు సహకరించలే, మనమే ఏర్పాటు చేసుకున్నాం. మన యొక్క నిధులతో మనమే ఏర్పాటు చేసుకున్న ఇనుము ఉక్కు కర్మాగారం ఏమిటంటే సేలం. అయితే 73 అంటే మనకు గుర్తొచ్చేది ఏమిటి? 4వ పంచవర్షీయ ప్రణాళిక కాలంలో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది కొన్నిటికి ప్రసిద్ధి చెందింది. ఏం ప్రసిద్ధి చెందంటే మన నాణ్యాలు అంటే మన డబ్బులకు సంబంధించి తయారు చేయడం కోసం కానీ స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించి ఇది ప్రసిద్ధి చెందిందనే విషయాన్ని మీరు గమనించాలి. అంటే నాణ్యాల తయారీకి మరియు స్టెయిన్లెస్ స్టీల్ ప్రసిద్ధికి ఇది బాగా ఉపయోగపడింది. అది ఏమిటంటే సేలం. అది ఎక్కడుంది? తమిళనాడు. ఎప్పుడు ఏర్పడింది? 1973 సంవత్సరం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం జిందాల్ విజయనగరం ఇనుము ఉక్కు కర్మాగారం అనేటువంటిది ఒకటి ఏర్పాటైంది. ఎక్కడ ఏర్పాటైందంటే కర్ణాటక రాష్ట్రంలో. ఆ కర్ణాటక రాష్ట్రంలో ఒక్కోసారి ఇది కూడా అడుగుతున్నాడు, ఏ ప్రదేశం కూడా అడుగుతున్నాడు. ఆ ప్రదేశం ఇచ్చి ఇది దేనికి సంబంధించింది కూడా అడుగుతున్నాడు కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓస్పేట అనే ప్రదేశంలో, కర్ణాటకలోనే ఓస్పేట అనే ప్రదేశంలో ఇది ఏర్పాటైంది. ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1982 సంవత్సరంలో ఏర్పాటైంది. ఆ 1982 అంటే మనకి ఎన్నో పంచవర్ష ప్రణాళిక వస్తుందంటే 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇది అమల్లోకి వస్తుంది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ పారాదీప్ అనేటువంటిది ఎక్కడ ఏర్పాటైందంటే ఒరిస్సా అనే రాష్ట్రంలో ఏర్పాటైంది. ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1962 సంవత్సరంలో ఏర్పాటైంది. 1962 అంటే 3వ పంచవర్ష ప్రణాళిక అని మాత్రం గుర్తుపెట్టుకోండి. తెలుసు కదా మీకు పంచవర్ష ప్రణాళిక ప్రతి 5 సంవత్సరాలు కోసారి 1951 నుంచి 56, అలాగే 56 నుంచి 61, 62 అంటే ఎన్నో పంచవర్ష ప్రణాళిక అయితే 3వ పంచవర్ష ప్రణాళిక వస్తున్న విషయం మీకు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ మనం ఇనుము ఉక్కు కర్మాగారాలకు సంబంధించి మనం 1కి 2 సార్లు చదివినట్టయితే ఖచ్చితంగా మన కడ ఒక మార్క్ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు మీరు చదవండి, ఖచ్చితంగా మీరు బిట్టిగా ఆన్సరు చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకు మీకు కానీ మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.